పోలీసుల ద్వారా వందలకు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, పనులు లేవు. మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీనో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీనో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి మేము ఇక్కడ కూర్చోాల. మేము ఇక్కడ కూర్చున్నది పోలవరం ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టు నిర్మించండి, నిర్మించేటువంటి క్రమంలో వందల వేల జనాన్ని ముంచేస్తున్నారు నీళ్ళలో. ఇప్పుడే అందిన వార్త కుక్కునూరులో ఏలేర్పాడులో పత్రికల్లో ప్రకటించారు. కుక్కునూరులో 8 గ్రామాలు జూలై 11వ తారీఖున ఖాళీ చేయాలి, ఏలేర్పాడులో 17 గ్రామాలు జూలై 15వ తారీఖున ఖాళీ చేయాలి. ఈ రకంగా ఏలేర్పాడు కుక్కునూరు ఈ ప్రాంతాల్లో 34 గ్రామాల్ని ఖాళీ చేయడానికి డేట్స్ ప్రకటించారు. ఈ గ్రామాల్లో 1 రూపాయి డబ్బులు ఇవ్వాల. నిర్వాసితులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు కాల, ఆర్ఆర్ ప్యాకేజీ అమలు కాకుండా మేము ఇక్కడ కూర్చున్నది పోలవరం ప్రాజెక్టు గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి కూర్చోదా. మేము ఇక్కడ కూర్చున్నది గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, రైతులు మునిగిపోతా ఉండాలి ఇవాళ. ఇది రాజకీయాలతో కూడుకున్న అంశం కాదు, ఇది ప్రజలు రైతాంగం ఈరోజు మన రాష్ట్రంలో ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మిస్తున్నాం అనేటువంటి పేరుతో ప్రజల్ని గంగలో కలిపేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, నీచమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, నీ మీద యుద్ధం కాదు ఇది. నరేంద్ర మోడీ, నీ మీద యుద్ధం కాదు ఇది. నరేంద్ర మోడీని ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వాసితుల డబ్బులు మీరు ముందు చెల్లించండి, మాకు ఇది ముఖ్యమైనటువంటి సమస్య అని చెప్పని అడిగితే ఆనాడు నరేంద్ర మోడీ పట్టించుకోలా. జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అడిగితే జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టించుకోవాలా. 33,000 కోట్ల రూపాయలు ఈరోజు అవుతుందని చెప్పానంటే దాన్ని అందించేదానికి సిద్ధం కావట్లా. రెవెన్యూ ఎస్టిమేషన్స్ 2014 చట్టం ప్రకారం ఆ రోజు ఎస్టిమేషన్స్ ప్రకారం మేము డబ్బులు చెల్లిస్తామనంటే అది సరైంది కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేట్స్ పెంచి 56,000 కోట్ల రూపాయలు అవుతాయి. అటు నిర్వాసితులకు కానీ ఇటు ప్రాజెక్టు నిర్మాణానికి కానీ ఇది చెల్లించండి అని చెప్పేసి అడిగితే నరేంద్ర మోడీ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. దీని మీద యుద్ధం చేయడం కోసం మేము వచ్చాం ఇవాళ. మేము యుద్ధం చేయడానికి సిద్ధం. నేను మనవి చేస్తున్నా, కుక్కునూరు, ఏలేర్పాడు మొత్తం 8 మండలాల్లో, చింతూరు పరిసర 8 మండలాల్లో 100 మందిని ఈరోజు, 100 మందిని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ రాత్రి 9 గంటల నుంచి వరుస పెట్టి అరెస్ట్ చేసి కొంతమందిని ఉదయం 9:10 గంటలకు వదిలిపెట్టారు, కొంతమందిని 6 గంటలకు వదిలిపెట్టారు. ఇంకా ఈ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దారిలో ఉన్నాడు, పోలీసు వాళ్ళని తప్పించుకొని ఇప్పుడే అరుణ్ కుమార్ ఇక్కడికి వచ్చాడు రాజమండ్రి నుంచి. నేను మనవి చేస్తున్నా మీకు అందరికి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా మేము ఇక్కడ చేసేటువంటి హెచ్చరిక ఏమిటంటే, హెచ్చరిక చేస్తున్నా, నేను ఒక బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరినీ డేట్లు పెట్టి ముంచడానికి మీరు పూనుకుంటే ఇది సాగదు, సాగనీయం అని చెప్పేసి నేను ఈరోజు సందర్భంగా ప్రకటిస్తున్నా. సాగనీయం, మీరు ఏదో అనుకుంటున్నారు కావాలి వాడు రానివ్వకుండా చేస్తే పోలీసు వాళ్ళు ఆ అటువీటిని అడ్డం తోలుతున్నారు. నేను మనవి చేస్తున్నా, మీరు ఇట్లా అడ్డాలు ఇట్లా పర్మిషన్లు ఇచ్చి మా జనాన్ని రానివ్వకుండా చేస్తే రేపు పొద్దున కుక్కునూరు, ఏలేర్పాడు, చింతూరు ఆ ప్రాంతాల్లో మేమంతా ఏం చేస్తామో చూడండి. మీరు ఇట్లు చేసే పని అయితే ఇందువల్లే ఉగ్రవాదాలు తయారయ్యేది, ఇందువల్లే ప్రజల్లో ఆగ్రహ విషయాలు పెరిగేది. నేను హెచ్చరిక చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మీరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయండి, మీరు ఇస్తానన్న డబ్బు ఇవ్వండి, చట్ట ప్రకారం పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాన్ని ఆనర్ చేయండి. అది చేయకుండా ఈరోజు గోదావరిలో ఎలాంటి పరిస్థితి అంటే గోదావరికి చుక్క నీళ్లు వర్షపు నీళ్లు రాకపోతే గ్రామాలు మునిగిపోతున్నాయి. దేవీపట్నం,
పోలవరం ఈ ప్రాంత ఒక్క పోలవరం మండలంలో 19 గ్రామాలు మునిగిపోతున్నాయి. పోలవరం దేవిపట్నంలో వర్షం రాకుండా ఈ ఆగరికి చింతూరు వేలేపల్లి వర్షం రాకుండా గోదావరిలో కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల కాఫర్ డ్యాం వల్ల నీళ్లు ఎగదని ఈ రోజు గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి. ఎవరు దీనికి బాధ్యత? 3 లక్షల మంది జనం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రాజెక్టు మంచిదవచ్చు, ప్రాజెక్టు విచిత్రవచ్చు, ప్రాజెక్టు చాలా మంది రైతులకి నీళ్ళవచ్చు, మంచిదే. కానీ ఈ రకంగా జనాన్ని గంగలో కలిపి ప్రాణాలు తీసి వారి నెత్తిన ఎంటుకులు లేవని వారికి నెత్తి ఎంటుకులకి నెత్తికి ఎంటుకులకి నూనె లేదని ఒంటి మీద బట్టలు లేవని తిక్కులని గిరిజలని దళితులని పేదవాళ్ళని చెప్పి వాళ్ళని ముంచడానికి పూనుకుంటే గొంతులో ఊపడంగా కమ్యూనిస్టులు దీన్ని అనుమతించారని చెప్పి నేను మనవి చేస్తున్నాను.